రేవంత్ రెడ్డికి అంత మించిన సంస్కారం ఉంటుందని నేను భావించడం లేదు. సంస్కారహీనులు మాత్రమే ఆ రకంగా మాట్లాడగలుగుతారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు మొన్న, ఒక బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, పార్టీలు ఏమైనా ఉండవచ్చు, కానీ రాజకీయాలలో ఉన్నవాళ్ళు, పదవులలో ఉన్నవాళ్ళు, ప్రజల దృష్టిలో ఉన్నవాళ్ళు సంస్కారాన్ని ప్రదర్శించాలి, సంస్కారయుతంగా ఉండాలి, అటువంటి మాట్లాడడం సరైనది కాదు అని చెప్పాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నాయకుడికి సంబంధించి కేసీఆర్ గారి సంస్కారం గది. ఒక నాయకుడి పుట్టినరోజును ప్రజలు జరుపుకుంటున్న సందర్భంలో ఆ నాయకుడికి తద్దినం జరపండి అని మాట్లాడే సంస్కారం రేవంత్ రెడ్డిది. అంటే హేమంత్ బిశ్వాస్ కంటే కూడా సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి అని స్పష్టంగా మనం కనబడతా ఉంది. ఇటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి అంతకంటే గొప్పగా సంస్కారాన్ని మనం ఊహించడం కూడా సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఏందో, ఆయన పెరిగి వచ్చిన విధానం ఏందో, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆయన ఏ పార్టీలో ఉన్నాడో, ఏం కార్యక్రమాలు చేసిండో, ఆ తర్వాత కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలలో ఏ రకంగా భాగస్వామి అయిందో, ఈ రాష్ట్రాన్ని బలహీనపరిచే చర్యలలో ఎట్లా శత్రువుతో కలిపి పోగొట్టుగా పనిచేసిండో, ఇప్పుడు ఇవాళ కూడా ఆయన చేస్తున్న పని కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెట్టడమే, అందుకే మా పార్టీలోకి కోవర్ట్గా వచ్చిండు అని చెప్పి మన జిల్లాకు సంబంధించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మాట్లాడిన విషయం మీ అందరూ కూడా తెలుసు. మరి కోవర్టుల నుంచి ఇంతకంటే ఎక్కువ సంస్కారాన్ని మనం ఆశించలేం. తప్పకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న పని అదే, కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెట్టే పోతాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకుడు.